ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఇంకా ట్రై కింద ఉండాలనుకుంటే ఇంకొంచెం రోస్ట్ చేసుకోవచ్చు. ఎలా ఉంది టేస్ట్ చెప్పు. ఇంకెలాగా మరి తింటే మంచిది పెసలు. అసలు నువ్వు రాత్రి తినమంటే తినలేదు. ఎలా ఉంది? బాగుందా? తినేసే ఇంకా ఆకలి వేయకుండా ఉంటుంది. అంత నీరసం రాదు, దూరం వెళ్ళొస్తున్నావు కదా. ఇంకైతే అసలు నాకు మాటలు రావట్లేదు అన్నమాట, ముద్ద ముద్ద వెళ్ళిపోతుంది. అంత బాగుంది. అయితే ఇంకో విషయం షేర్ చేసుకోవాలండి మీతోటి. హాయ్ అండి, విద్యా లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే కానాగంతులు ఉన్నాయి కదా, కానాగంతులు అంటే చాలామంది తెలుసు చేపలు. అయితే నేను చూపిస్తాను మీకు. వాటిని అయితే మంచిగా ఫ్రై అయితే చేయబోతున్నాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం గ్రేవీతోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనాని. ఇంకైతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఏం కావాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పేస్తాను, వచ్చేయండి. కానాగంతులను అయితే చూపిస్తున్నాను. బాగా చేసేసి ఇలాగా చేపలకి ఉప్పు పసుపు కారం పట్టించేసి పక్కన పెట్టి ఉంచాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఆ ఉప్పు అది పీల్చుతుంది అన్నమాట, చేప చప్పగా ఉండదు. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే మసాలా, అల్లం, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, 2 ఇలాచి, అలాగే లవంగాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క. ఇవి మనం మసాలా ఆడేసుకుందామండి. ఇది చిన్నది మనకి అగారా మిక్సర్ ఉంది కదా, దీంట్లో ఆడదాం అనుకుంటున్నాను. చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది ప్లేస్ చిన్నగా పడుతుంది, ఇంకా అసలు చాలా ఫాస్ట్గా నలిగిపోతున్నాయి. ఇవన్నీ వేసేస్తాను. హారిక పొద్దుటే ఇంకా అంటే కాలేజ్కి వెళ్ళిపోయింది, బస్ వచ్చేసింది, ఇంకా లంచ్ బాక్స్ టిఫిన్ హడావడంతా అయిపోయిన తర్వాత ఇంటికి చేపలు వచ్చాయి అన్నమాట. సరే కానాగంతులు వచ్చినాయి, చాలా రోజులైంది కదా అని చెప్పేసి నేను ఇంకా తీసుకున్నాను. ఈయన కూడా వెళ్ళిపోయారు బయటికి, ఆ టైంలోనే వచ్చినాయి, ఇచ్చేసి వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా తీసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది మనకి డైరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది అంతే, బటన్ అది ఏమి ఉండదండి. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ మూత పెట్టేసుకోవడం. ఇదిగోండి ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేసాను. అంతే కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఇలా నలిపాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవన్నీ ఎంత ఫాస్ట్గా నలిగిపోతుందో, ఫ్లేవర్స్ కూడా తక్కువ పడుతుంది, చక్కగా యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి అలాగే మనకి అగరదే ఇది కూడాని, కానీ ఇంకా నేను చూపించలేదు. హ్యాండ్ మిక్సర్ గివ్వి ఇచ్చాను కదా అదనమాట. ఇది కూడా సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా ఉపయోగపడుతున్నాయండి. ఇలా చిన్నగా మనం తరగాలంటే మిక్సీ పడితే బాగా పేస్ట్ అయిపోతుంది. పక్కన గ్యాస్ వెలిగించేసి ఇప్పుడు మనం ఆ చేపలను వేపుకుందాం. పక్కన రసం పెట్టి అనమాట. పొద్దుటైతే హారికకి కోడిగుడ్డు ఇగురు వండేసాను, చూపిస్తాను. దాని క్యారేజీ ఈజీగానే అయిపోతుంది, కొంచెం హడావుడిగా అవుతుంది అన్నమాట. అంతే ఇంకా పొద్దునైతే పాపం టిఫిన్ చేస్తే వెళ్ళింది, కొంచెమే తింది. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇలా మనం చేపలని వేయించేయాలన్నమాట నూనెలో ముందుగా. ఈ రెండు వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇవన్నీ వేగిపోయినాయి, తీసి పక్కన పెడతాం. ఇలా అన్నీ వేపేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. బాగుంటుందండి, ఒకటే ముళ్ళు కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. పప్పుచారు పెట్టుకున్నప్పుడు కూడా ఇలా మనం వేపుకుని పెట్టుకోవచ్చు. ఒకటే ముళ్ళు పిల్లలకు కూడా చక్కగా పెట్టచ్చు అన్నమాట. ఇవ్వండి, మా హారిక అయితే లేదు ఇంకా మాకే అన్నమాట. సాయంత్రం తను వచ్చాక ఉంచుతాను తనకి. ఎప్పుడైతే ఇష్టంగా తింటుంది, ఇప్పుడైతే కాలేజీకి వెళ్తాను. మళ్ళీ సాయంత్రం ఏ టైం అవుతుందో రావడానికి అయిపోయింది. ఇది వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. తనకైతే పాపం లంచ్ బాక్స్ అది అన్నీ పెట్టేస్తాను. వీలైతే షూట్ చేశాను పొద్దుట, కొద్దిగా పెడతాను క్లిప్ చూడండి. వీడియో క్లిప్ ఉదయం ఇలా పైకి వచ్చి చూసేసరికి ఇంకా అసలు బెలి అనిపించిందండి, అందుకే వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. మంచు కూడా పడుతుంది లైట్గా ఈ వర్షాలు పడినప్పుడు. ఉదయం పక్షుల అరుపులు, ఉదయమే ఇంకా అసలు ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. అంత బాగుంటుందన్నమాట ప్రకృతి అయితేని. మనకేమో ఇంకా అసలు ఇలా పచ్చగా ఉంటే చక్కగా మనకు పైకి వచ్చేసి కాసేపు అయినా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, కానీ పొద్దున్నే క్యారేజీల వల్ల అస్సలు కుదరదన్నమాట. లోపల అయితే ఇంకా పాలు తాగుతుందేమో, నిన్న పాలు అంది కదా అని చెప్పేసి అడిగితే అయ్యో పాలు పొంగిపోయినాయి.
కాఫీ కావాలండి ఈరోజు మరి ఈరోజు కాఫీ కలుపుతున్నాను అన్నమాట ఒక పక్కన రైస్ ఉడుకుతుంది ఒక పక్కన కూర ఉడుకుతుంది उदय लेवगा काफी टीयो यदो तागे लेचि लेवगा ने मुझे वंटगे फिटेको आ तर वेड़ता फेस वाश्ना यह पिगढ़ मिगता गजलू हाल तुड़कोचे तन रेडी आई लेते नादे को इबंदे मल्ल अंत पा पाचकुमार मल्ल कॉलेज गई अल्लाक अभी मुदे तुड़ेद काफी एंटा నిన్న పాల్ టేస్ట్ వెరైటీగా ఉంది ఎందుకని వచ్చింది అని చెప్పి కాఫీ అడుగుతాను చూసారా రైస్ అయితే ఒక పక్కన అవుతుందన్నమాట బ్రౌన్ రైస్ అయితే కోడిగుడ్లు రెండు గుడ్లు అయితే పొడిచాను మామూలుగా ఇంకా ఉడుకుతూ ఉంది కూర అయితే సిమ్లో పెట్టాను ఇదిగోండి నేనైతే అటుకుల కింద స్నాక్స్ కింద బెల్లం వేసి బ్రౌన్ రైస్ అటుకులు అన్నమాట ఇవి అందుకే ఈ రంగులో ఉన్నాయి అలాగే మనకి ఇంకా లంచ్ బాక్స్ అయితే కలిపేసాను రైస్ కలిపేసి పెట్టుకుంటుంది ఇంకా రాత్రి పెసలు నానబెట్టానండి ఇంకా టిఫిన్ కింద అతను అయితే రాత్రి తినలేదు సాయంత్రం టిఫిన్ కదా ఇంకా హారికకి ఇప్పుడు పెట్టేసాను టిఫిన్ అయితేనే దామా టిఫిన్ చేసేది గాని రెడీ అయిపోవా జడ తీసుకోవాలి ఈ లోపల టిఫిన్ చేస్తే నేను జడవేసేస్తా ఓకేనా ఇలా ఉంటుందండి పొద్దుటి హడావిడి ఇదిగోండి ఇలా హడావిడిగా ఉంటుంది బస్సు అయితే ఇప్పుడు వెళ్తుంది ఆదిత్య బస్సు పిల్లలు ఎక్కేశారు ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుంది మనకి మంచి రుచిగా ఉంటది కాఫీ ఇప్పుడే తాగుతున్నానండి పని ఎంత అయ్యింది కొంచెం పని ఎక్కువగానే ఉందన్నమాట ఈ రోజైతే మనం ఆ షీట్స్ వచ్చినాం కదా ప్రతి కబోర్డ్లోని వేసుకుంటున్నాను హారిక వెళ్ళింది కదా ఇంకా నాకు కొంచెం పని భారం ఎక్కువ పడుద్ది నాకు హారిక ఉంటే పాపం హెల్ప్ చేస్తుంది ఈ చేపలన్నిటినీ కూడా తీసేస్తున్నాను మళ్ళీ వేరే చేపలు వేస్తాను ఈ అంతసేపు కదండి త్వరగా వేగిపోతున్నాయి కానాగంతలు అంటారమాట ఈ చేపలని అయితేనే ఎంతమంది తెలుసో కామెంట్లో పెట్టండి కానాగంతలను ఇలా కూడా చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఇగురు కూడా పెట్టుకోవచ్చు మిగతా చేపలు కూడా వేపేసి మళ్ళీ చూపిస్తాను మీకు అదే నూనెలో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసేసానండి మళ్ళీ వేరేగా తీడి మెంతుగా ఎందుకంటే వేరుశనగ నూనెలోనే కదా వేపేసాను అలాగే ఉల్లిపాయ ముద్దలు కూడా అదే ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసిన అవి కూడా వేసేస్తున్నాను ఒక రెండు పాయలైతే సరిపోతాయండి చేపలు ఎన్ని తీసుకున్నాను అనుకుంటున్నారు ఏడు చేపలండి ఏడు చేపలు అనేటప్పటికి నాకు ఒకటి గుర్తుకొస్తుంది మన ఫ్యామిలీ నంబర్సే కామెంట్ పెట్టారన్నమాట చేప చేప ఏం చేస్తున్నామంటే విజయ్ గారు వండేశారో తినేశారో మరి నాకు అది ఇప్పటికీ గుర్తుంది మొన్న కూడా అనుకున్నాం హారిక మేమది అసలు ఆ కామెంట్కి ఇప్పటికీ గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను చాలా ఫన్నీగా అనిపించింది అప్పుడు చెప్పాను కదా ఏడు చేపలు కదా హారిక నేను మొన్నే అనుకున్నామాట ఏడు చేపలు అయితే కథ గుర్తుకొస్తుందని అంటే అలాగా గుర్తుకొచ్చిందన్నమాట మన సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్ కొన్ని కొన్ని కామెంట్స్ అలా గుర్తుండిపోతాయండి మర్చిపోలేమన్నమాట పూర్తిగా అంటే గుర్తుకు రాకపోయినా పలానా వాళ్ళు అలా పెట్టారు కదా అప్పుడు అన్నక చిన్న సంతోషం కూడా కలుగుతూ ఉంటుంది దీంతో పాటే మనం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము కొంచెం పసుపు వేసాను అలాగే బ్లాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అంటారు కదా రెడ్ది అది కూడా వేస్తున్నాను ఇది అన్నిట్లోకి వాడు పింక్ సాల్ట్ ఇది అన్నిట్లోకి వాడుకోవచ్చండి ఎవరో కానీ మన కామెంట్లోనే పెట్టారు వాడుకోవచ్చండి అన్నిట్లోకి వాడచ్చండి నేనైతే వాడుతున్నాను ఇది కొంచెం బాగా దోరగా వేగనిద్దామండి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుని కొంచెం చికెన్ అదే చికెన్ మసాలా పొడి వేసుకున్నా కూడా బాగుంటుందండి అయితే నేను ఎలాగో ఆడాను కాబట్టి మసాలా అయితే కొద్దిగా వేస్తున్నాను అప్పుడు ఇలా కొంచెం వేసుకున్నాం కదా అల్లం ఇవన్నీ కలిపి ఆడింది మసాలా తర్వాత మళ్ళీ కొద్దిగా పొడి కూడా చల్లుకోవచ్చు మీకు ఘాటు రావాలి బాగా కొంచెం ఘాటుగా తింటారు అనుకుంటే కనుక మీరు కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇప్పుడు మొత్తం వేయలే చూసారా అంటే నలిగింది అంటే ఎక్కువ నలగదు కదా తక్కువ వేసుకుంటే అని నేను కొంచెం ఇంకో కూరకు సరిపడిగా వేసేసుకుంటూ ఉంటాను మనకు అయిపోతుందిలేండి నిల్వ ఏం పెట్టను నేను రోజుల్లో ఒక రోజు రెండు రోజుల నుంచి ఉండడం అన్నమాట మసాలా స్మెల్ పోద్దు కదా అందుకని ఇదిగోండి ఇలా వేసి ఇంకొంచెం దోరగా వేగనిచ్చిన తర్వాత చెప్తాను మళ్ళీ ఏం చేయాలని ఇదిగోండి మంచి అరుమ వస్తుంది నిజంగా ఆనియన్స్ మసాలా మనం కరెక్ట్గా వేస్తే
ఆ నూనెలో వేపేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. దాన్ని బట్టి చెప్పేచ్చు కూర ఎలా ఉందన్నది. ఇదిగోండి నేనైతే కారం వేసి వేపుతున్నాను. మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. నేను టమాటా వేసి కొంచెం కేరళ స్టైల్లో చేయబోతున్నాను అన్నమాట. ఈ ఫ్రై అయితే అన్ని రుచులు చూస్తున్నప్పుడు కేరళలో ఎలా వండుతారో అలాగా మనం కూడా వండుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతేనే. అందుకని టమాటా వేసి కాసేపు మగ్గబెడతానండి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి ఈ ఏడు చేపలని మనం ఇలాగ ఈ గ్రేవీ దగ్గరికి వస్తుంది కదండి, ఈ గ్రేవీలో వేద్దాం. కొంచెం బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బాగా దగ్గరికి వచ్చేలాగా గట్టి పెట్టకుండా మీరు ఇలా తిప్పుతూ ఉండండి. మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఇంకా ట్రై కింద ఉండాలనుకుంటే ఇంకొంచెం రోస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మొత్తం ఇలా అయితే నేను చేసేసాను. ఇంకా చాలా రోజులు అయింది కదా మీతో నేను బోన్ చేస్తూ ముచ్చట్లు పెట్టి, ఇప్పుడు రైస్ పట్టుని వెళ్ళిపోయి చక్కగా ఎలా ఉందో కూర అనేది టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇదిగోండి చేప అయితే కానాగంతుల చేప కర్రీ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రసం పెట్టుకుని కానీ సాంబార్లో కానీ మంచి రుచిగా ఉంటుంది. మూత పెట్టేద్దాం. కూర అయితే మంచి అరుమా వస్తుంది. ఇంకా వీడు వచ్చేసాడు, సరే అని వాడికి పెట్టేశాను. టేస్ట్ చేస్తాను. చాలా బాగుందండి కూర అయితే, మంచి రుచి వచ్చేసింది కదా సాయి. చాలా బాగుంది. ఎప్పుడైనా కానీ కొంచెం గ్రేవీ మీద దింపను కాబట్టి చాలా బాగుందండి కూర అయితే. టమాటా వేసామమ్మా, కొత్త టేస్ట్. కేరళ స్టైల్లో వండాను మనమైతే. అసలు సూపర్ మాట చెప్పేసే. చాలా బాగుంది, చాలా బాగుందండి. రసం అయితే పెట్టాను, ఇదిగోండి రసం కూడా ఉంది. రసం పెట్టాను, చాప్ చూపిస్తాను. ఇదిగోండి చాప్ చూపిస్తున్నాను. కండ చేప మాట అండి ఇది. ఇంకా మనకు ముళ్ళు ఉండదు అన్నమాట, భలే ఉంటుంది. తొనల తొనల కింద ఇడిపోతుంది అన్నమాట. కానాగంతలు అన్నమాట, మంచి రుచిగా ఉంటుంది. ఇంకైతే అసలు నాకు మాటలు రావట్లేదు అన్నమాట, ముద్ద ముద్ద వెళ్ళిపోతుంది, అంత బాగుంది. అయితే ఇంకో విషయం షేర్ చేసుకోవాలండి మీతోటి. మన 2 సబ్స్క్రైబరు గివ్ అవేలు అందుకున్నారు కదండి గిఫ్ట్, వాళ్ళు కూడా నిన్న పెట్టారన్నమాట కామెంట్లోనే అందుకున్నాం గిఫ్ట్ అని. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.